ప్రభుత్వం చాటుతున్న ముప్పరాజు వీణ కరోనా నివారణలో క్రమంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటి నుండి ముప్పరాజు వీణ పేద ప్రజలకు అందిస్తున్న సేవలు మరవలేనివి. లాక్ డౌన్ ప్రారంభమైనప్పటి నుండి ఆమె ప్రతినిత్యం పేద ప్రజలకు ఎక్కడ ఉంటే అక్కడికి వెళ్లి వారికి ఆహార పొట్లాలు మరియు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరుగుతుంది. ఆమె వయసులో చిన్న అయినా సేవ గుణంలో మాత్రం ఎంతో గొప్ప మనసున్న వ్యక్తి అనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు. ఈ సందర్భంగా వీణ మాట్లాడుతూ ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా లాక్డౌన్ సమయంలో పేదలు ఎవరు కూడా ఆకలి కడుపుతో పడుకోకూడదనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం చేయడం జరుగుతుందని చెప్పారు. పేద ప్రజల ఆకలి తీర్చడంలో వచ్చే సంతోషం ఇంకా ఏ విషయంలో కూడా ఉండదని చెప్పారు. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా లాక్డౌన్ పూర్తయ్యే వరకు పేద ప్రజలకు నా వంతుగా సహాయ సహకారాలు అందిస్తానని చెప్పారు. ముఖ్యంగా నేను ఇటువంటి సేవా కార్యక్రమాలు నిర్వహించడం భర్త అత్తమామలు మరియు తల్లిదండ్రుల సహకారం వల్లనే జరుగుతుందని చెప్పారు. అంతేకాక సేవా కార్యక్రమాలకు సహకరిస్తున్న తన మిత్రులందరికీ కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేశారు. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలు అందరూ జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఇప్పటి వరకు ఎలాగైతే నిబద్ధతో ఉన్నారో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా లాక్డౌన్ విజయవంతంగా చేయాలని కోరారు. లాక్డౌన్ ఎత్తివేసే వరకు ప్రజలందరూ అప్రమత్తంగా ఉంటూ సామాజిక దూరాన్ని పాటిస్తూ ఇళ్లలోనే ఉంటూ ప్రభుత్వానికి పోలీసులకు సహకరించాలని కోరారు. కరోనా నివారణకు కృషి చేస్తున్న వైద్యులకు వైద్య సిబ్బందికి, ప్రజలను ఎప్పటికప్పుడు అప్రమత్తం చేస్తున్న పోలీసులకు, ప్రజలకు ఎప్పటికప్పుడు వార్తలు చేరవేస్తున్న విలేకరులకు ధన్యవాదాలు తెలియజేశారు. మా అమ్మగారి ఇంటి పేరు వీణా ముప్పరాజు. మీరు అంతకుముందు నన్ను సంబోధించింది వీణా ముప్పరాజు అని, అది మా అమ్మగారి ఇంటి పేరు. పెళ్ళైన తర్వాత వీణా జంపనిగా మారాను. ఈ విషయం ప్రస్తావించాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే, ఇదివరకు మీరు అన్నారు ఆడవాళ్ళ అయ్యండి కూడా మీరు ఇంత బాగా ఇది చేయగలుగుతున్నారు ఎలా అండి అని. ఈ ఇప్పుడున్న సొసైటీలో పెళ్ళయింది ఆడవాళ్ళు ఇది చేయకూడదు, ఇంటి పేరు మార్చుకోలేదని కూడా గొడవలు పడే చాలామంది ఉన్నారు. అలాంటి సొసైటీలో నేను ఇంత స్వేచ్ఛగా ఇంతమందికి సేవ చేయగలుగుతుంది కేవలం నా భర్త నాకు ఇచ్చిన స్వేచ్ఛ, అత్తమామలు ఇచ్చిన చూపించిన ప్రేమ ప్రోత్సాహం, మా అమ్మ నాన్న మాకు చిన్నప్పటి నుంచి నేర్పించిన విలువలు, 10 మందికి ఉపయోగపడాలి ఎప్పుడైనా అన్న విలువలు, వీటి వల్లే సాధ్యమైందండి. ఏదైనా వితౌట్ మై ఫ్యామిలీ ఈ సపోర్ట్ లేకుండా ఏది జరిగేది కాదు. మై ఫ్రెండ్స్ ఆప్తులు అందరూ సపోర్ట్ చేశారు బాగా. సో వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అండ్ ఈ సపోర్ట్, ఇలాంటి ఫ్యామిలీ అనే సపోర్ట్ అందరికీ లభించాలి అని కూడా నేను కోరుకుంటున్నాను. లాక్డౌన్ స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతిరోజు మేము నిత్యావసర వస్తువులు, భోజనాలు వలస కూలీలకి, రోజు పనిచేసుకునే కార్మికులకి అందరికీ అందిస్తున్నాము. ఒక ఆకలి విలువ తెలిసిన వ్యక్తిగా ఎవరు ఆకలి బాధతో పడుకోకూడదు అని నాకు చేతనైనంత వరకు ఎంతమందికి వీలైతే అంతమందికి అన్నం పెట్టాలి అన్న ఇదితోనే స్టార్ట్ చేశాను నేను. ఇప్పటి వరకు ధన సహాయం, ఇలా మోరల్ సపోర్ట్ లభించిన కారణంగా ఇప్పటి వరకు కొనసాగించాము. ఇక మీదట ఏమన్నా చేయగలిగితే కూడా, ప్రోత్సాహం దొరికితే లాక్డౌన్ ఎండ్ అయ్యే వరకు కూడా కొనసాగిస్తాను. ఈ లాక్డౌన్ వల్ల చాలామంది ఇబ్బందులు పడుతున్నారు, పోలీసులు కానీ, జీహెచ్ఎంసీ కార్మికులు కానీ, డాక్టర్లు కానీ, వీళ్ళందరికీ మీరు ప్రోత్సాహం అందించి కోఆపరేట్ చేస్తూ ఉండాలి. కానీ మీ ఇష్టానికి రెస్పాన్సిబిలిటీ లేకుండా వదిలేసి వాళ్ళ మీద కూడా గొడవలకు వెళ్తున్నారు. ప్లీజ్ అలాంటి పనులు చేయకండి. మన కోసం వాళ్ళు కష్టాలు పడి ఇవన్నీ చేస్తున్నారు. మీడియా వాళ్ళు ఎంతో కష్టపడి అన్నీ కవర్ చేసి మనకు చూపిస్తున్నారు అంటే మనకి తెలియడం కోసం. మన ఇళ్లలో కూర్చొని ప్రశాంతంగా కూర్చొని అన్నీ చూస్తున్నాం. వాళ్ళు తిరిగి వాళ్ళు చేస్తున్నారు ఇవన్నీ. మనకి అప్ టు డేట్ ఇన్ఫర్మేషన్ ఏదైనా ఉండాలంటే వాళ్ళు ఉండాలి. సో ఎవరికి ఏ ఇబ్బంది కలగకుండా సోషల్ రెస్పాన్సిబిలిటీ మీ అంతటి మీరు తీసుకొని మీ జాగ్రత్తల్లో మీరుంటేనే ఏదైనా సాధ్యం అవుద్ది కోవిడ్ అనేది పారదోలడానికి. అంతేగాని ఎవరు ప్రభుత్వం ఆంక్షలు విధించింది, ఇప్పుడు లాక్డౌన్ నియమాలు కొంచెం సడలించారని చెప్పి ఎవరు పడితే వాళ్ళు రోడ్ల మీద ఇష్టం వచ్చినట్టు తిరుగుతున్నారు. దానివల్ల ఎవరికండి నష్టం? మనకే నష్టం. ఎవరో ఒకళ్ళు ప్రతిసారి వెనకాల నుంచి అని చెప్పరు కదా, మన వెనకాల మనమే ఉండాలి. మన రెస్పాన్సిబిలిటీ మనం చూసుకోవాలి. మన ఫ్యామిలీ వరకు మనం చూసుకుంటే, ఎవరి ఫ్యామిలీలు వాళ్ళు చూసుకుంటే, ఎవరు రావాలి మన కాపలా, పోలీసు వాళ్ళు కూడా ప్రశాంతంగా ఉంటారు, డాక్టర్లు ఎంత రిస్క్ చేసి మన లైఫ్లు కాపాడుతున్నారు, వాళ్ళకు కూడా మనం రెస్పెక్ట్ ఇవ్వకుండా వాళ్ళ మీద గొడవలకు వెళ్తున్నాం, మీడియా వాళ్ళ మీద రాళ్ళుగుతున్నారు జనాలు. ఇది అవసరమా అండి? యాజ్ అ సిటిజన్ మనకు ఉండాల్సిన రెస్పాన్సిబిలిటీ మనకు ఉండాలి. మనం స్టే సేఫ్, స్టే హోమ్, అంతే ఇప్పుడు చేయాల్సిన పని. థ్యాంక్స్ అండి.